भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ అండి, అందరికీ వెల్కమ్. సో మనము ఐదవ స్కందంలో ఒక అధ్యాయం కంప్లీట్ చేసుకున్నాం. రెండవ అధ్యాయం ఈ రోజు నుంచి చూస్తాం. సో మొదటి అధ్యాయంలో ప్రియవ్రతుడి యొక్క చరితము. ప్రియవ్రతుడు వచ్చేసి స్వయంభువ మనువు యొక్క కొడుకు. సో ఆయన ఏ విధంగా పాలన చేశాడు అటువంటి చూసాము. ఆయన శక్తి సామర్థ్యాల గురించి చూసాము. ఆయన గొప్ప భక్తుడు అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకున్నాము. ఆయన ఏ విధంగా భక్తి యోగంలో ఉన్నటువంటి వ్యక్తి, చివరికి ఆయన సంసార జీవనంలోకి ఎలా వచ్చారు, వచ్చి కూడా ఏ విధంగా పతనం చెందకుండా తిరిగి ఆయన ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళే విధంగా ఎలా సాధన చేశాడు అనేటువంటి విషయం చూసాము. సో ఆయనకు ఉన్నటువంటి పుత్రుల్లో అగ్నిద్రుడు ఒకడు, ఇంకా మిగిలినటువంటి వాళ్ళు కూడా మొత్తం 7 మంది పుత్రులు, 7 ఖండాలకి అధిపతులు కావడం అనేటువంటిది జరిగింది. సో ఇంకా 3 పుత్రులు సన్యాసులుగా మారిపోవడం అనేటువంటిది జరిగింది. తన 2వ భార్యకు కలిగినటువంటి 3 పుత్రులు కూడా మనువులుగా అవడం అనేటువంటిది, తర్వాత మనవులుగా అవడం అనేటువంటిది జరిగింది అనేది చూసాం మనం. అయితే ఆయన పరిపూర్ణత చెందారు, అంటే ఆయన వానప్రస్థం తీసేసుకున్నారు. ఇంకా ఇంకా చాలు నాకు ఈ యొక్క రాజభోగాలు, లేకపోతే ఇంద్రియ భోగాలు, లేకపోతే ఈ ఈ అనుభవించినవి ఇవన్నీ చాలు అని చెప్పేసి ఎప్పుడైతే అనుకున్నారో, వెంటనే ఆయన ఆయన భౌతిక కర్మల్ని విరమణ చేసేశారు. తన భార్యని పిల్లల్ని అందరినీ వదిలేసి ఆయన ఆధ్యాత్మిక సాధన కోసం వెళ్ళిపోయారు. ఆ విధంగా ఆయన ఆధ్యాత్మికంగా ఉన్నతిని సాధించడం అనేటువంటిది జరిగింది. సో తర్వాత ఈరోజు 2వ అధ్యాయం స్టార్ట్ చేద్దామండి. 2వ అధ్యాయం వచ్చేసి అగ్నిద్రుని చరితం. ఓకే, సో అగ్నిద్రుని చరితంలో అగ్నిద్రుడు వచ్చేసి ప్రియవ్రతుడి యొక్క పుత్రుడు. సో పుత్రుడు ఏ విధంగా పాలించారు అనేటువంటి విషయం మనకి ఈరోజు చూద్దామండి. ఈరోజు నుంచి చూద్దాం. సో ముందుగా ఈ అధ్యాయంలో ఏమి ఉంది అనేటువంటి విషయాన్ని ఒక పారాగ్రాఫ్ లో శ్రీల ప్రభుపాదుల వారు ముందుగానే మనకు వివరించారు. అదేమిటో నేను ఒకసారి చదువుతాను, తర్వాత శ్లోకంలోకి వెళ్దాం. ఈ అధ్యాయం నందు అగ్నిద్రుని చరితము వర్ణించబడినది. ప్రియవ్రతుడు ఆధ్యాత్మికానుభూతికై వెడలినప్పుడు అతని ఆదేశముపై అగ్నిద్రుడు జంబూద్వీపముకు రాజుగానై ప్రజలను కన్నబిడ్డల వలె పాలించెను. ఒకమారు అగ్నిద్రుడు పుత్రుని బడయగోరి మందరాచల గుహలో తపస్సు చేయుటకు ప్రవేశించెను. అగ్నిద్రుని కోరికను ఎరిగినటువంటి బ్రహ్మదేవుడు పూర్వచిత్తి అను ఒక అప్సరసును అతని ఆశ్రమమునకు పంపిన. పరమ ఆకర్షణీయముగా తయారైనటువంటి పూర్వచిత్తి స్త్రీ సహజమైనటువంటి హావభావాలను ప్రదర్శించగా అగ్నిద్రుడు సహజముగానే ఆమె యెడ ఆకర్షితుడయ్యను. ఆ అతివ చేష్టలు, ముఖ కవళికలు, చిరునవ్వు, మధుర వాక్కులు, చెంచలమగు చూపులు అతనికి మోహమును కలిగించను. ప్రశంసలను కురిపించడంలో అగ్నిద్రుడు కడు నేర్పరి అయి ఉండెను. ఆ విధముగా అతడు ఆ అప్సరసును ఆకర్షించగా తేనెలకు మాటలకు ఆమె అతనిని పతిగా అంగీకరించను. అగ్నిద్రుని గూడి ఆమె పెక్కు సంవత్సరములు రాజ్యభోగమును అనుభవించి తుదకు స్వర్గలోకమునకు మరలిపోయాను. ఆమె వలన అతనికి నాభి, కిం పురుషుడు, హరివర్షుడు, ఇలావృత్తుడు, రమ్యకుడు, హిరణ్మయుడు, కరువు, భద్రాశ్వుడు, కేతుమాలుడు అనే 9 మంది పుత్రులు కలిగిరి. వారి కథడు అవే నామములు కలిగినటువంటి 9 ద్వీపములను వసగెను. అయినను ఇంద్రియతృప్తి తీరని అగ్నిద్రుడు సదా ఆ అప్సరసనే తలచుచుండెడువాడు. తత్కారణంలో అతడు తదుపరి జన్మమున ఆమె లోకముననే జన్మించను. అగ్నిద్రుని మరణానంతరము అతని 9 మంది పుత్రులు మేరుతనయులైనటువంటి మేరుదేవి, ప్రతిరూప, ఉగ్రధనశ్రీ, లత, రమ్య, శ్యామ, నారి, భద్ర, దేవవీతి అను వారులను వివాహమాడిరి. సో అగ్నిద్రుడి యొక్క పూర్తి చరిత్ర ఇది. సో అగ్నిద్రుడు కూడా చాలా గొప్పగా పరిపాలన చేశాడు, కానీ ఆయన కోరికలతోటి తపస్సు చేయడానికి వెళ్ళారు. సో కోరిక ఏమిటి అని అంటే ఒక మంచి భార్య కావాలి అనేటువంటి కోరిక. సో భార్య అంటే పుత్రులు కావాలి అనేటువంటి కోరిక. మరి పుత్రులు కావాలి అంటే ముందు భార్య ఉండాలి. అందుకనే బ్రహ్మదేవుడికి తెలుసు కాబట్టి బ్రహ్మదేవుడు ఒక అప్సరసను పంపేయడం అనేటువంటిది జరిగింది.
సో తపస్సు చేసే వాళ్ళ దగ్గరికి అప్సరసలు రావడం అనేటువంటిది సహజం. సో అగ్నిద్రుడు కూడా తపస్సు చేస్తున్నాడు, తపస్సు చేస్తుంటే ఆయన దగ్గరికి అప్సరస్ రావడం అనేటువంటిది జరిగింది. అప్సరస్కి ఆకర్షితులైనటువంటి అగ్నిద్రుడు ఆమెను వివాహం చేసుకొని 9 మంది పిల్లలను కని ఆ తర్వాత అప్సరస మీద, అప్సరస్ అయితే వెళ్ళిపోయింది కానీ అప్సరస మీద మోహం అనేటువంటిది ఈయనకి ఇంకా పోలేదు. అందుకనే మరణ సమయంలో అప్సరస్నే తలుచుకుంటూ వెళ్ళిపోయారు కంటే అప్సరస లోకానికి వెళ్ళిపోయారు. ఓకే, మొదటి శ్లోకం శ్రీ శుక ఉవాచ. శ్రీ శుకవాచం పితరి సంప్రవృత్తే తదను శాసనే వర్తమాన అగ్నిద్రో జంబూద్వీపౌ కసః ప్రజా ఔరసవద్ధర్మా వేక్షమాణః పర్యగోపాయత్. లక్ష్మణరావు ప్రభుజీ చూడండి. హరే విష్ణు ప్రభుజీ, శ్రీ సుఖదేవ గోస్వామి పలికెను తపస్సు ద్వారా ఆధ్యాత్మిక జీవన పదమును అనుసరించుటకు తన తండ్రి యొక్క ప్రియవ్రతుడు వెడలిన పిమ్మట అగ్నిద్రుడు అతని ఆజ్ఞను పూర్తిగా నెరవేర్చెను. ధర్మపాలనము చేయుచు అతడు జంబూద్వీప వాసులకు కన్నబిడ్డల వల్లే రక్షించెను. జంబూద్వీపానికి అధిపతి అయ్యారు ఈయన. ఎందుకు ఎప్పుడు అయ్యారు అని అంటే తండ్రి వానప్రస్థానికి వెళ్ళిపోయిన తర్వాత. సో తండ్రి వానప్రస్థానికి వెళ్లే ముందు తన పుత్రుడైన అగ్నిద్రుడికి జంబూద్వీపానికి అధిపతిగా చేసి వెళ్ళిపోయారు. చదవండి మాత్రం. భాష్యము, తండ్రి యొక్క ప్రియవ్రతని ఆదేశమును అనుసరించి అగ్నిద్రుడు జంబూద్వీప వాసులను ధర్మానుసారముగా పాలించెను. అట్టి ధర్మ నియమములు శ్రద్ధారహితమైన నేటి ధర్మ నియమములకు పూర్తిగా విరుద్ధమైనవి. రాజు ప్రజలను కన్నబిడ్డల వల్ల రక్షించినని ఇక్కడ స్పష్టముగా తెలుపబడినది. వారిని అతడు ఏ విధముగా పాలించిననడి విషయము కూడా ఇక్కడ ధర్మావేక్షమాణ అనగా ధర్మానుసారముగా ఎనుచు వివరింపబడినది. ప్రజలు ఖచ్చితముగా ధర్మమును అనుసరించున్నట్లు చూచుట దేశాధి నేత యొక్క బాధ్యత. వైదిక ధర్మము వర్ణాశ్రమ ధర్మముతో అనగా 4 వర్ణములు 4 ఆశ్రమములు ఆరంభమగును. ధర్మమనున్నది భగవద్దత్తమగు నియమములను సూచించును. భగవంతుడు తెలియజేసినట్టి చాతుర్వర్ణ్య పద్ధతిని అనుసరించటయే మొట్టమొదటి ధర్మము కాగలదు. జనుల గుణకర్మలను బట్టి సంఘము బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులుగాను మరియు తదనంతరము బ్రహ్మచారులు గృహస్థులు వానప్రస్థులు సన్యాసులుగాను విభజింపబడవలెను. ధర్మమనగా ఇదియే. ప్రజలందరూ ఈ ధర్మమును ఖచ్చితముగా పాటించున్నట్లు చూచుట దేశాధి నేత యొక్క బాధ్యత. కేవలం ఒక అధికారి వలిగాక అతడు శ్రేయోభిలాషిగను శ్రేయోభిలాషియగు కన్న తండ్రి వలె మెలగవలను. అటువంటి తండ్రియే తన సంతానము ధర్మపాలనము చేయుచున్నాడో లేదో గమనింపగలడు. కొన్ని మార్లు అతడు వారికి శిక్షను కూడా విధించుచుండును. శిక్ష శిక్షను కూడా విధించుచుండును. ఎస్. సో ప్రియవ్రతుడు తన పాలన ఎలా ఉంది అనేటువంటి విషయానికి ఇక్కడ ఒక వర్డ్ చాలు, ఒక పదంతో మనకి, సారీ ప్రియవ్రతుడు కాదు అగ్ని అగ్నిద్రుడు. సో ఫస్ట్ అగ్నిద్రుడు రాజుగా అయిపోయారు. ఎక్కడికి? జంబూద్వీపానికి. జంబూద్వీపంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా తన కొడుకులను చూసుకున్నట్టు, పుత్రులను చూసుకున్నట్టు చూసుకున్నారు. అంటే పాలన ఎలా ఉండాలి అనేటువంటిది మనము ఇక్కడ ధర్మబద్ధంగా ఉండాలి అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. ఇంకోటి ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పాలకులు కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయాలు అన్నమాట ఇవి. సో ప్రజల నుంచి శిస్తులు వసూలు చేయటం మాత్రమే రాజు యొక్క కర్తవ్యం కాదు. శిస్తులు వసూలు చేస్తున్నటువంటి ఎవరి దగ్గర నుంచి అయితే శిస్తులు వసూలు చేస్తున్నామో వాళ్ళందరినీ కూడా కన్న బిడ్డల్లా చూసుకోవడం అనేటువంటిది కూడా రాజు యొక్క బాధ్యత అనేటువంటి విషయం ఇక్కడ మనకు అర్థమవుతుంది. సో ఇక్కడ ధర్మ నియమాలకి అనుగుణంగా ప్రజలను పాలించాలి. కన్న బిడ్డల వల్ల చూసుకోవడము అని అంటే ఏంటి? కన్న బిడ్డల వల్ల చూసుకోవడం అంటే వాళ్ళందరూ కూడా ధర్మయుతంగా ఉన్నారా లేదా అనేటువంటిది కూడా చెక్ చేయాల్సినటువంటి బాధ్యత రాజు. ఒకవేళ వాళ్ళు ధర్మయుతంగా లేరనుకోండి, ధర్మం అంటే ఏంటి? ధర్మానికి మరి బేస్ లేని ఏంటి? ధర్మం ఇది ధర్మము ఇది ధర్మం కాదు అనేటువంటి విషయం మనకు ఎలా తెలుస్తుంది అంటే
దానికి కూడా శాస్త్రాలే ఆధారం. సో అప్పట్లో రాజులు ఇలా ఉండొచ్చు ఇలా ఉండకూడదు అనేటువంటి విషయానికి వర్ణాశ్రమ ధర్మ విధానాలు లేకపోతే మను సంహిత ప్రకారంగా, సో వీళ్ళు కొన్ని గైడ్ లైన్స్ ఫాలో అయ్యేవాళ్ళు. సో వర్ణాశ్రమ ధర్మ విధానం ప్రకారంగా అందరినీ కూడా వర్ణాశ్రమ ధర్మంలో ఉంచడం అనేటువంటిది రాజు యొక్క లక్ష్యం. ఎప్పుడైతే వీళ్ళందరూ కూడా ఏదో ఒక వర్ణంలోకి ఏదో ఒక ఆశ్రమంలోకి వస్తారో అప్పుడు మాత్రమే వీళ్ళు ధర్మయుతంగా వాళ్ళు జీవించడానికి అవకాశం ఉంటుంది, అలా పాలించారు అనేటువంటిది మనకి ఇక్కడ తెలియజేస్తుంది. కానీ ఇప్పుడు రాజులు అలా వర్ణం అంటే ఏంటో తెలియదు, ఆశ్రమం అంటే ఏమిటో తెలియదు, ఎవరు ఎలా బ్రతుకుతున్నారో తెలియదు, వాళ్ళందరినీ కూడా వర్ణాశ్రమ ధర్మానికి అవతలగా ఉంచుతున్నారు. ఇప్పుడు ఏ ఒక్కళ్ళని కూడా ఏ వర్ణంలోకి తీసుకురారు ఏ ఆశ్రమంలోకి తీసుకురారు, అంటే ఆల్మోస్ట్ మనం ఏ వర్ణానికి సంబంధించిన వాడు అని అంటే చండాలుడు. సో అంటే మనము చండాలులాగా ఉండేలాగా మన పాలకులు మనల్ని గైడ్ చేస్తున్నారు, వాళ్ళు ఆ విధంగా పాలిస్తున్నారు అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. అంటే ఇప్పుడు పాలకులు కనీసంగా ఇలాంటి శాస్త్రాల్లో చెప్పబడినటువంటి పాలనా విధానాలను అర్థం చేసుకుని వాటి ప్రకారంగా పాలన చేయడం అనేటువంటిది ఇంపార్టెంట్. చదవండి ప్రభు. ఇచ్చట పేర్కొనబడిన ధర్మ అప్పట్లో రాజులు ఎవరైనా సరే వర్ణాశ్రమ ధర్మంలో లేకపోతే వాళ్ళని శిక్షించే వాళ్ళు. ఇంతకు ముందు మనం చూసుకుంటే ప్రియవ్రతులు కూడా ప్రియవ్రతుల యొక్క శౌర్యాన్ని చూసి భయపడే వాళ్ళంట ప్రజలు. ఎందుకు అని అంటే ఎవరైతే ధర్మ విరోధులో వాళ్ళని శిక్షించేవాడు. సో ధర్మ విరోధులు అంటే ఎవరైతే వర్ణాశ్రమంలోకి రావట్లేదో వాళ్ళు రాజుకి భయపడాల్సినటువంటి వాళ్ళు అనమాట. రాజుకి భయపడతారనమాట, రాజు వాళ్ళని శిక్షిస్తారు అనేటువంటి భయం వాళ్ళకు ఉంటుంది. అంటే నీ వర్ణానికి తగ్గ పని నువ్వు చెయ్యట్లేదు లేకపోతే నీ ఆశ్రమానికి తగ్గ నువ్వు పని చేయట్లేదు అని అంటే రాజుతో శిక్షింపబడతావు. సో రాజు అంత కఠినంగా ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ధర్మాలను తప్పుతారో వాళ్ళ 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 విషయంలో అని. సో అదేవిధంగా ఇక్కడ అగ్నిద్రుడు కూడా అందరినీ కూడా వర్ణాశ్రమ ధర్మంలో ఉంచారు, ప్లస్ అలా పాటించినటువంటి వాళ్ళని శిక్షించారు కూడా అనేటువంటి విషయం చెప్తున్నారు. చదవండి. ఇచ్చట పేర్కొనబడిన ధర్మ నియమములకు విపరీతముగా లేదా విరుద్ధముగా కలియుగమునందరి దేశాధినేతలు కేవలము పన్నులు తీసుకుని వారయ్యుండి ధర్మపాలనము గూర్చి పట్టించుకొనకుందురు. పైగా నేటి కాలపు ప్రధాన పరిపాలకులు తామే అన్ని రకములకు పాపకర్మలను అనగా వ్యభిచారము, మత్తు పదార్థ స్వీకారము, జంతువధ, జూదము వంటి వాటిని ప్రవేశపెట్టుచుందురు. అట్టి పాపకర్మలు భారతదేశమున నేడు ప్రస్ఫుటముగా గోచరించుచున్నవి. 100 సంవత్సరముల క్రిందట ఇటువంటి పాపకర్మలు భారతీయ కుటుంబములలో లేనేలేవు. కానీ అవి ఇప్పుడు ప్రతి ఇంటను ప్రవేశించినవి. కనుకనే వారు ధర్మపాలనము చేయజాలకున్నారు. పురాతన రాజుల పద్ధతికి విరుద్ధముగా ప్రస్తుత రాజ్య పద్ధతి కేవలము పన్నులను విధించడంతోనే సరిపెట్టుకొనుచు ప్రజల ఆధ్యాత్మిక సంక్షేమమునకు ఎటువంటి బాధ్యత వహింపకున్నది. దేశము నేడు ధర్మ విషయమున ఉదాసీనతను కలిగి ఉన్నది. కలియుగమున ప్రభుత్వము ధన్యు ధర్మమును అనగా దుర్మార్గులు మరియు దోపిడీ గాండ్ర ధర్మమును గూడి ఉండునని శ్రీమద్ భాగవతమునందు భవిష్యత్తు చెప్పబడినది. అనగా దేశాధినేతలు ప్రజలను రక్షించువారుగాక వారిని కొల్లగొట్టెడి దుర్మార్గులు దోపిడీ గాండ్రే ఎగుదురు. దుర్మార్గులు దోపిడీగాండ్రు చట్టమును గౌరవించక దోపిడీకి ఒడిగట్టుచుందురు. కానీ భాగవతమున తెలుపబడినట్లు కలియుగమున చట్టము నేర్పరచడి వారే ప్రజలను దోపిడీ చేయగలరు. ప్రజలు మరియు ప్రభుత్వం యొక్క పాపకర్మల వలన వర్షాభావ స్థితి ఏర్పడగలదనేది మరి యొక్క భవిష్యద్వాణి ఇప్పుడిప్పుడే కొద్దిగా అనుభూతమగుచున్నది. కాలక్రమమున పూర్తిగా దుర్భిక్షమే ఏర్పడి ధాన్యోత్పత్తి నిలిచిపోగలదు. జనులు అంతటా మాంసమును బీజములనే తినవలసి వచ్చును. ఆధ్యాత్మిక దృష్టి కలిగిన సజ్జనులు కరువు, విపరీతమైన పన్నులు, దుర్భిక్షముచే పీడితులై గృహములను వేడవలసి వచ్చును. ప్రపంచమును బట్టి వినాశనము నుండి రక్షించుటకు కృష్ణ చైతన్యోద్యమ అనగా హరినామ సంకీర్తనోద్యమము ఏకైక ఆశయై ఉన్నది. సమస్త మానవాళి యొక్క నిజమైన సంక్షేమమునకు ఉద్దేశింపబడిన ఈ ఉద్యమము అత్యంత శాస్త్రీయమైనది మరియు పరమ ప్రామాణికమైనది. హరే కృష్ణ ప్రభుజీ. కృష్ణ, సో ఇప్పుడు పాలకుల గురించి కూడా చెప్తున్నారు. మనము ధర్మంగా లేకపోతే మన పాలనలో ఉన్నటువంటి ప్రజలు కూడా ధర్మంగా ఉండరు. సో ముందు మనం ఆధ్యాత్మికంగా నిలబడాలి. యాక్చువల్గా పాలకుల యొక్క లక్ష్యం ఏమై ఉండాలి అని అంటే ప్రతి ఒక్కళ్ళకి ఆధ్యాత్మిక సంక్షేమం అనేటువంటిది ఇంపార్టెంట్. అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆధ్యాత్మికంగా ఉండే విధంగా చూసుకోవాలి.
ముందు పాలకుడే ఆధ్యాత్మికంగా లేకపోతే ప్రజలు ఎలా ఆధ్యాత్మికంగా ఉంటారు? ఆధ్యాత్మిక విలువలు పాలకుడికే తెలియకపోతే ప్రజలకు ఎలా చెప్తాడు? మీరు ఇలా చెయ్యండి, ఇలా చేస్తే మీరు వృద్ధి చెందుతారు, ఆధ్యాత్మికంగా వృద్ధి చెందుతారు. అంటే పాలకుల యొక్క ముఖ్య లక్ష్యము ప్రజలని భగవద్ధామానికి తీసుకెళ్లడమై ఉండాలి. అదే కదా నిజమైనటువంటి లాభం. ప్రజలకు ఉన్నటువంటి నిజమైనటువంటి లాభము అందరికీ ఆధ్యాత్మిక ప్రగతిని ఇవ్వగలగడం. ఫస్ట్ వీళ్ళే ఆధ్యాత్మికంగా ఉండరు. పాలకులే ఆధ్యాత్మికంగా లేరు, వాళ్ళకే భక్తి లేదు, వాళ్ళే శ్రీకృష్ణ భగవాను దేవుడు అని అనుకోరు, వాళ్ళే భగవంతుడికి పూజలు చేయరు, వాళ్ళే ముక్తి మార్గంలో లేరు. ఇంకా మనల్ని ఎలా ముక్తి మార్గంలో నడిపిస్తారు? అది సాధ్యమయ్యేటువంటి పనే కాదు. ఇంకా పైగా పాపపు పనులు వాళ్ళు చేస్తూ ఇంకా పాపపు పనులకి ప్రజలను కూడా ప్రేరేపిస్తూ ఉంటారు. ఏ విధంగా అంటే జూదశాలలు, మాంసభక్షణశాలలు, వ్యభిచార గృహాలు, ఇలాంటివన్నీ కూడా రాజకీయ నాయకులతో ఓపెన్ చేయబడుతున్నాయి. సొంత బిజినెస్లు అవి, రాజకీయ నాయకులకి సొంత బిజినెస్లు అవి చాలా మందికి. ఈ మధ్య కూడా న్యూస్లో వచ్చాయి. సో విమర్శలను ఎదుర్కొన్న తర్వాత కూడా నేను చేస్తాను, అది నా బిజినెస్, ఎవరేం చేసుకుంటారు అని సవాల్ వేయటాలు కూడా జరిగినాయి రాజకీయ నాయకులు. అంటే రాజకీయ నాయకులే జోదం చేస్తూ రాజకీయ నాయకులు ప్రజలను కూడా జోదం చేయండి అని చెప్తే ఇంకా ప్రజల్ని ఏం బాగు చేసినట్టు రాజకీయ నాయకులు? జూదం అనేటువంటిది ప్రజల్ని ఉద్ధరించడమా? కాదు. కానీ అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు రాజకీయ నాయకులు ఉన్నారు. అప్పట్లో రాజులతోటి కంపేర్ చేయడానికే లేదు ఇప్పుడు ఇప్పుడున్నటువంటి రాజులు అనేటువంటి విషయం చెప్తున్నారు. ఏం జరుగుతుంది ఇలా ఉంటే? ఇలాంటి పరిపాలనే కనుక ఉంటే, ఇలాంటి పాలకులే ఉండి ఇలాంటి పరిపాలనలోనే ప్రజలు ఉండడం వల్ల వచ్చేటువంటి లాస్ ఏమిటి అని అంటే, వీళ్ళకి ఎప్పుడూ ఆధ్యాత్మిక ప్రగతి ఉండదు. అంతేకాదు యజ్ఞాలు అనేటువంటివి లేకపోవడం వలన అనావృష్టి ఏర్పడుతుంది. అంటే ఆధ్యాత్మిక విలువలతోటి లేకపోవడం వల్ల సమాజం అనావృష్టి ఏర్పడుతుంది. అంటే పంటలు సరిగా పండవు, వర్షాలు కురవు. ఇలాంటి ఒక అనావృష్టి పరిస్థితి ఏర్పడి చివరికి ఆకలితో ప్రజలు చచ్చిపోతారు. మరి ఇలాంటి పరిస్థితి నుంచి బయటపడడం ఎలా? మళ్ళీ ఎప్పుడు మనం ప్రకృతిలో ఉన్నటువంటి ఇతర దేవీ దేవతలందరినీ కూడా సంతృప్తి పరచాలి. సంతృప్తి పరిచినప్పుడే ప్రకృతి ద్వారా మనం పొందాల్సిన వర్షాలైనా లేకపోతే ఏదైనా సరే మనం ప్రకృతి ద్వారా పొందాల్సిన పంటలైనా ఇవన్నీ కూడా సక్రమంగా వస్తాయి. ఇవన్నీ రావాలంటే యజ్ఞాలు చేయాలి. యజ్ఞాలు చేసి, యజ్ఞాలను సఫలీకృతం చేసి దేవీ దేవతలను కూడా సంతృప్తి చేయగలిగినటువంటి యజ్ఞాలు చేసేటువంటి పండితులే లేరు కాబట్టి ఇప్పుడు, ఎందుకంటే అలాంటి విద్యను ప్రోత్సహించేటువంటి రాజులే లేరు ఇప్పుడు. గురుకులాలు లేవు, వేదాన్ని బోధించేటువంటి పాఠశాలలు లేవు, రాజులేమి అలాంటి ఏర్పాట్లు చేయలేదు. కాబట్టి వీళ్ళు ఏది నేర్చుకున్నప్పుడు, విద్యలోనే అలాంటిది లేనప్పుడు మరి వీళ్ళు ఏ విధంగా అలాంటి యజ్ఞాలు చేస్తారు? యజ్ఞాలు చేసే యజ్ఞాలని సఫలీకృతం చేసి వర్షాలు ఎలా కురిపిస్తారు? ఒకప్పుడు యజ్ఞం చేస్తే వర్షం కురిసేది, వర్షం కోసం యజ్ఞం చేస్తే వర్షం కురిసేది. ఇంకోటి యజ్ఞం చేయాలంటే అగ్నిని రగిలించాలి కదా. అగ్నిని రగిలించేది కూడా వాళ్ళు మంత్రంతో అగ్నిని రగిలిస్తారు తప్ప మనలాగా అగ్గిపుల్ల గీసి అగ్నిని అగ్నిగుండంలో ఉన్నటువంటి అగ్నిని రగిల్చడం అనేటువంటిది మంత్రంతోనే రగిల్చాలి. సో అలా మంత్రంతోనే రగిల్చగలిగే, అగ్నిని రగిల్చగలిగేటువంటి మంత్రాలు ఉచ్చరించేటువంటి బ్రాహ్మణులే ఇప్పుడు లేరు. కాబట్టి వాళ్ళు ఒకవేళ యజ్ఞం చేసినా కానీ ఆ యజ్ఞం ఫలించదు. కాబట్టి ఇప్పుడు లోకానికి మనం ఇవ్వగలిగినటువంటి యజ్ఞం ఏమిటంటే సంకీర్తన యజ్ఞం. సంకీర్తన యజ్ఞంలో ఎలాంటి లోపాలు చేయడానికి అవకాశం ఉండదు. చక్కగా సంకీర్తన యజ్ఞం చేయటం వల్లనే కృష్ణ చైతన్య ఉద్యమం అనేటువంటిది మాత్రమే మార్గం ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళకి. అలా చేయటం వల్లనే వాళ్ళు చక్కగా యజ్ఞాలు చేసినట్లు అవుతుంది, వర్షాలు కురుస్తాయి, సస్యశ్యామలంగా ఉంటుంది. ఓకే, నా ల్యాప్టాప్ ఏదో ప్రాబ్లం ఉందండి. హరే కృష్ణ. ఒక నిమిషం అండి. ఓకే, నెక్స్ట్ శ్లోకం.
సచ కథాచిత్ పితృలోక కామః వనిత క్రీడాచల ద్రోణ్యాం భగవంతం విశ్వసృజాం పతిమాభృత పరిచర్యోపకరణ ఆత్మైకాగ్రేణ తపస్వారాధాయ బభూవ గౌరీదేవి మాతాజీ చదవండి. గౌరీ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. పరిపూర్ణుడు ఒక పుత్రుని పడిసి పితృలోకంలో పొందగోరిన అగ్నిద్రుడు ఒక మారు విశ్వక సృష్టికర్త యగు బ్రహ్మను అర్చించెను. దాని కొరకు అతడు దేవకన్యలు విహరించుచు మందర పర్వత ప్రాంతమును చేరెను. వన పుష్పములను ఇతర పూజా ద్రవ్యములను సేకరించుచు అతడచ్చట తీవ్రముగా తపస్సునందు అర్చన మందు నెలకొనెను. సో ఈయన పితృలోకాలకి వెళ్ళాలి అనేటువంటిది ఈయన కోరిక. సో పితృలోకాలు కూడా ఉన్నత లోకాల్లోనే ఉంటాయి. సో పితృలోకాలకి వెళ్ళడం అంటే ఏంటి అని అంటే, ఇప్పుడు మరణించిన తర్వాత ఆ వ్యక్తి తనకి పుత్రులు లేరనుకోండి, అంటే ఆయనకి తలకొరివి పెట్టేటువంటి వాళ్ళు లేరనుకోండి, సో ఆయన ఉన్నత లోకాలకి వెళ్ళలేరు. సో ఎవరో ఒకళ్ళు తలకొరివి పెట్టాలి. సో తలకొరువు పెట్టేటువంటి పుత్రుడు కోసం ఆయన కోరుకున్నారనమాట, పుత్రుడు ఉంటే నేను పితృలోకాలకు వెళ్ళొచ్చు అని. సో అందుకనే పుత్రుడు కోసం ఆయన తపస్సు చేయడం అనేటువంటిది జరిగింది బ్రహ్మదేవుడిని ఉద్దేశించి. సో బ్రహ్మదేవుడిని ప్రసన్నం చేసుకోవడం కోసం మందరాచల పర్వతం దగ్గరికి వెళ్ళారు. ఎక్కడికి మాత్రం మందరాచలైన మందర పర్వతం. సో మందర పర్వతం దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి ఆయన తపస్సు చేయాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారనమాట అగ్నిద్రుడు. చదవండి మాతాజీ. భాష్యము. అగ్నిద్రుడు పితృలోక కాముకుడయ్యాను, అనగా పితృలోకమును చేరగోరినవాడయ్యాను. పితృలోకమును గూర్చి భగవద్గీత యందు యాంతి దేవవ్రత దేవాన్ పితృ నాంతి పితృవ్రత పేర్కొనబడినది. ఈ ఆ లోకమును పొందగోరుటకు మనుజునికి విష్ణు ప్రసాదమును పితృలోకి అర్పించడి సత్పుత్రుడు అవసరమగును. శార్ధకర్మల యొక్క ప్రయోజనము దేవదేవుడు విష్ణువును సంతుష్టిని చేయుటయే. విష్ణు భగవానుని సంతృష్టపరిచి విష్ణు ప్రసాదమును అర్పించుటచే పితృలు సుఖభాగులు కాగలరు. పితృలోకవాసులు సాధారణంగా కర్మకాండ రచుల కోవకు చెందినవారే అయి ఉందరు. తమ పుణ్య పరిపాకము వలన వారచులకు చేరియుందరు. తమ వంశజులు విష్ణు ప్రసాదమును అర్పించిన కాలము వారచులు నిలిచి ఉండగలరు. ఆయనను పితృలోకాది స్వర్గలోక లోక వాసులు పుణ్య పరిపాకము తరిగినంత తిరిగి కావలసి గీత 9.21 ఎందు క్షీణే పుణ్యే మర్తలోకం విశంతి అని చెప్పబడినది. అనగా పుణ్యకార్యములు చేసిన వారు ఉత్తమ లోకములకు ఎగినను పుణ్య పరిపాకము తరిగినంతని తిరిగి మర్త్యలోకమునకు అరదింతురు. ఓకే. సో ఉత్తమ లోకాలు పొందాలి లేకపోతే పితృలోకాలు పొందాలి అనుకునేటువంటి వ్యక్తులకి శార్ధకర్మలు చేయడానికి పుత్రుడు అనేటువంటి వాడు తప్పకుండా అవసరము. సో అలాంటి పుత్రుడిని పొందితే వీళ్ళు ఉన్నత లోకాలకు వెళ్ళొచ్చు అనేటువంటిది వీళ్ళ కోరిక. అయితే వీళ్ళకి ఈయన విషయంలో చూస్తే, అగ్నిద్రుడి విషయంలో చూస్తే శుద్ధ భక్తుల్లాగా మనకి అర్థం కావట్లేదు. ఎవరైతే శుద్ధ భక్తుడో ఇంకా వానికి శార్ధకర్మలు కూడా అవసరం లేదు. సో ఎప్పుడైతే మనము శ్రీకృష్ణ భగవాన్ని ఆశ్రయిస్తామో ఇక మనకి శార్ధకర్మలతోటి కూడా సంబంధం లేదు. ఎందుకంటే శార్ధకర్మలు ఎవరికి అవసరము అని అంటే ఈ శరీరాన్ని వదిలి ఇంకో శరీరం పొందే వాళ్ళకి అవసరం. ఈ శరీరాన్ని పొందిన తర్వాత వెంటనే శరీరం పొందమేమో అనేటువంటి భయం ఉన్న వాళ్ళకి అవసరం శార్ధకర్మలు అనేటువంటివి. కానీ మనం చేస్తున్నటువంటి కర్మలు మనల్ని ఏమి కర్మ బంధితుల్ని చేసే విధంగా మనం ఏం కర్మలు చేయట్లేదు. కర్మలు మనల్ని బంధించే విధంగా మనం కర్మలు చేయట్లేదు. భక్తుల గురించి మాట్లాడుతున్నాం. సో అలాంటప్పుడు ఈ కర్మలు ఏవి కూడా వ్యక్తిని బంధించకుండా ఉండే విధంగా కర్మలు చేసినప్పుడు
మనం ఇప్పుడు శరీరాన్ని వదిలేస్తే మనకు వెంటనే శరీరం దొరుకుతుంది. మనకు ముక్తిని పొందేటువంటి అర్హత లేకపోయినా కానీ మనకు వెంటనే శరీరం దొరుకుతుంది. ఎందుకంటే మన కర్మలన్నీ కూడా పరిపూర్ణమైనటువంటి కర్మలు. మనకి రాబోయే లోక జన్మలో ఎలాంటి శరీరం కావాలి అనేటువంటిది మనం పూర్తిగా మనకి ఇప్పుడు చేస్తున్నటువంటి కర్మల వల్ల నిర్ణయించబడుతుంది. సో ఒకసారి మనకి అలా నిర్ణయింపబడినప్పుడు ఇంకా మనకి తప్పకుండా మనకు వేరే భక్తులు అయినాం కాబట్టి వేరే శరీరం అనేటువంటిది భగవంతుడి ద్వారా ఇవ్వబడుతుంది. దానికోసం మనమేమి కర్మకాండ సెక్షన్లోకి వెళ్ళి కర్మకాండలు చేయించుకోవాల్సినటువంటి అవసరం అనేటువంటిది మనకేమి లేదు. కానీ ఇక్కడ ఈయన చూస్తుంటే అగ్నిద్రుడు చూస్తుంటే పితృలోకాలకు వెళ్ళాలి అని అనుకుంటున్నారు. అంటే మళ్ళీ మళ్ళీ మంచి జన్మ తీసుకోవాలి అని. అయితే ఇది చూస్తే ఆయనకి అర్థం కాని విషయం ఏంటంటే మనకంటే పైన ఉన్నటువంటి ఏ లోకానికి వెళ్ళినా కానీ అది కూడా భౌతిక లోకమే. ఆ భౌతిక లోకంలో కూడా మనం ఎంతకాలం ఉంటాము అని అంటే మన యొక్క కర్మలకి అనుగుణంగా ఎంత అర్హత మనకు ఉంటుందో అంతకాలం మాత్రమే అక్కడ ఉంటాము. మళ్ళీ తిరిగి మళ్ళీ మళ్ళీ మత్స్యలోకానికి రావాల్సిందే, అంటే భూమి మీదకి రావాల్సిందే. అంటే మన పుణ్యఫలం ఉన్నంత వరకు మాత్రమే మనం అక్కడ ఉంటాం. పుణ్యఫలం అయిపోయిన తర్వాత మనం ఇక్కడికి వచ్చేస్తాం అన్నమాట. సో ఆ విషయాన్ని మనము అగ్నిద్రుడు మరి అర్థం చేసుకున్నట్లే ఉన్నారు. అందుకనే ఈయన ఉత్తమ లోకాలకు వెళ్ళాలి అని కోరుకుంటున్నారు. చదవండి పంతజ. ప్రియవ్రతుడు మహాభాగవతుడు అయినచో పితృలోకమును పొందగోరుడి పుత్రుడు అతనికి ఎట్లు కలుగెను? పితృలోకమును పొందగోరిన వారు అతడు కేగలగలరని శ్రీకృష్ణ భగవానుడు పితృని అంత్రి పితృవృత పలికెను. అదే విధముగా వైకుంఠలోకమును గోరిడి వారు అచ్చట కేగగలరు. యాంతి మధ్య జిన్పి ఇమాం అగ్నిద్రుడు మహాభక్తుని పుత్రుడు కనుక వైకుంఠలోకమునకు వెడలగోరి ఉండవలెను. అయినచో అతడేళ పితృలోకమును చేరగోరెను. పితృవ్రతుడు కామవాంఛ పూరితుడై ఉన్నప్పుడు అగ్నిద్రుడు జన్మించుటయే దానికి కారణమని గిరిధర గోస్వాములు భాగవత భాష్యమున దానికి సమాధానమును చెప్పిరి. గర్భధారణ సమయమును అనుసరించి సంతానం వివిధ స్వభావములను కలిగి ఉండటం నిజమే కనుక దీనిని యథార్థముగా గ్రహింపవచ్చును. కనుకనే గర్భధారణకు ముందు వైదిక విధానమును అనుసరించి గర్భధారణ సంస్కారము నిర్వహించబడును. ఈ కార్యక్రమం ఆ కార్యక్రమము చే పురుషుని మనస్సు భక్తిభావ సమన్వితేముగానై భక్తిభావము కలిగిన పుత్రుడు ఉదయించినట్లుగా భార్యందు బీజ ప్రదానము చేయుట జరగగలదు. కానీ ప్రస్తుతం అటువంటి గర్భధారణ సంస్కారములు జరుగుటలేదు. కనుక గర్భధారణ సమయమున జనులు సాధారణముగా అతి కామముతో ప్రేరేపించి ఎందురు. ముఖ్యముగా కలియుగమునందు గర్భధారణ సంస్కారం అనే మాటనే లేకుండా జనులు కుక్కలు పిల్లుల వలె మైథున సుఖమును అనుభవించుచున్నారు. కనుకనే శాస్త్ర నిర్దేశానుసారము దాదాపు జనులందరూ ఇప్పుడు శూద్రుల కోవకే చెంది ఉన్నారు. అగ్నిద్రుడు పితృలోకమున చేరగోరినప్పటికీ దాని భావము అతడు శూద్ర స్వభావం కలిగి ఉన్నాడని కాదు, నిస్సందేహముగా అతను క్షత్రియుడే. ఓకే, సో మరి ఒక విష్ణు భక్తుడైనటువంటి పుత్ర వ్యక్తికి ఇలాంటి పుత్రుడు ఎలా పుట్టాడు? విష్ణు భక్తుడు కానిటువంటి వాడు, ఒక భగవద్ధామానికి చేరగలిగినటువంటి అర్హత ఉన్నటువంటి వ్యక్తికి మరి ఇట్లాంటి పుత్రుడు ఎలా పుట్టాడు? ఎందుకంటే మామూలుగా పిల్లల్ని ఎలా కనాలి అనేటువంటిది శాస్త్రం. శాస్త్రంలో కొన్ని నియమ నిబంధనలు అనేటువంటివి ఇవ్వబడింది. గర్భధారణ సంస్కారం అనేటువంటిది జరగాలి. గర్భధారణ సంస్కారం అంటే ఏంటి? గర్భధారణ సంస్కారం అంటే అది కూడా శాస్త్ర అనుగుణంగా ఒక సరి అయినటువంటి ముహూర్తంలో ఒక యజ్ఞంలాగా జరగాల్సినటువంటి పని అది కూడా. సో అంటే అక్కడ యజ్ఞంలాగా అంటే ఇప్పుడు యజ్ఞము అని అంటే ఓన్లీ అగ్నిలో హవిషలు వేస్తేనే అది యజ్ఞం అవునరు. మనం చేసేటువంటి ప్రతి కర్మ కూడా యజ్ఞంలానే అవుతుంది. అక్కడ యజ్ఞగుండం వచ్చేసి తల్లి యొక్క గర్భం, తండ్రి యొక్క వీర్యం వచ్చేసి అక్కడ అర్పించేటువంటి హవిషు. సో ఈ విధంగా కూడా యజ్ఞంలా చేయాలి. ఇలా యజ్ఞంలాగా చెయ్యకుండా కనుక కామవాంఛతోటి కనుక ఒకవేళ వాళ్ళు కనుక పుత్రులను కని ఉన్నట్లయితే ఇలాంటి పుత్రులు పుట్టేటువంటి అవకాశం ఉంటుంది. భక్తులు కానిటువంటి వాళ్ళు లేదు అని అంటే కొన్ని రకాల స్వభావాలను కలిగినటువంటి పుత్రులు కలగడం అనేటువంటిది జరుగుతుంది. సో ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే ప్రియవ్రతుడు గొప్ప భక్తుడే, కానీ అగ్నిద్రుడు మాత్రం కామవాంఛతో కని ఉండొచ్చు. అందుకనే అగ్నిద్రుడు ఇలాంటి ఒక గుణాలను కలిగి ఉన్నారు అనేటువంటి విషయం చెప్పారు. అలానే ఈయన మరీ పతనమైనటువంటి వ్యక్తిగా కూడా కాదు, మరీ శూద్రుడుగా కూడా పుట్టలేదు.
క్షత్రియుడిగా పుట్టాడు. సో క్షత్రియుడు కూడా వర్ణాశ్రమ ధర్మంలో చూస్తే క్షత్రియుడు మరి విష్ణు భక్తుడంత గొప్పవాడు కాకపోయినా, లేదంటే బ్రాహ్మణుడు అంత గొప్పవాడు కాకపోయినా, వర్ణాశ్రమ ధర్మంలో కొంచెం ఉత్తమమైనటువంటి వర్ణంలోనే ఉన్నటువంటి వ్యక్తి. అందుకనే ఈయన ఉత్తమ లోకాలకు పోవాలి అని కోరుకునేటువంటి కోరికలను కలిగి ఉన్నాడు. మరి ఇక రజోగుణంలోనో లేకపోతే తమో గుణంలోనో, మరి తమో గుణంలో లేకుండా కనీసంగా రజోగుణంలో ఉన్నటువంటి పుత్రుణ్ణి కలిగారు అనేటువంటి విషయం చెప్తున్నారు. చదవండి మాతాజీ. అగ్నిద్రుడు పితృలోకమునకు చేరకోరినందున భార్య అవసరమయ్యను. ఏలయనగా పితృలోకమునకు చేరకోరిన వానికి ఏటేటా పిండ ప్రదానము చేయుటకు, అనగా విష్ణు ప్రసాదమును అర్పించుటకు సత్పుత్రుడు అవసరమగును. అటువంటి సత్పుత్రుని బడియుటకు అతడు దేవలోకమునకు చెందిన కన్యను భార్యగా పొందగోరెను. కనుకనే అతడు బ్రహ్మదేవుని అర్చనకై సాధారణముగా దేవతాస్త్రీలు అరుదెంచడి మందర పర్వత ప్రాంతమునకు వెడలిను. కాంక్షస్య కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవత. భగవద్గీత 4.12 అని భగవద్గీత యందు తెలుపబడినది. ఈ భౌతిక జగత్తునందు సత్వర ఫలితములను గోరడి లౌకికులు దేవతలను పూజింతురు. శ్రీ ఐశ్వర్య ప్రజసవ అనుచు ఈ విషయము శ్రీమద్ భాగవతమునందును నిర్ధారణ చేయబడినది. చక్కని భార్యను అపారముగ సంపత్తిని పెక్కురు పుత్రులను పొందగోరు వారు దేవతలను అర్చింతురు. కానీ వివేకవంతుడు భక్తుడు పుత్ర కళత్ర ఐశ్వర్యాది రూపములు గల భౌతిక జగత్తు సౌఖ్యమునందు చిక్కుపడుటకు బదులు శీఘ్రమే భగవద్ధానులకు చేరగోరును. అందువలన అతడు విష్ణు భగవాను అర్చించును. హరే కృష్ణ ప్రభు. ఓకే, ఒకవేళ భౌతికమైనటువంటి కోరికలు ఉన్నటువంటి వాళ్ళు దేవీ దేవతలను పూజిస్తారు, ఒకవేళ భగవద్ధామానికి వెళ్ళాలి అనేటువంటి కోరిక ఉన్నటువంటి వాడు కృష్ణ భగవాను పూజిస్తారు అనేటువంటి విషయం మనకు తెలిసిందే. ఇక్కడ ఈయన భౌతికమైనటువంటి కోరికే ఉంది. ఏంటి ఆ కోరిక అంటే ఉత్తమ లోకాలకు వెళ్ళడం. మరి ఉత్తమ లోకాలకి వెళ్ళాలి అంటే పిండం ప్రదానం చేసేటువంటి ఒక పుత్రుడు కావాలి. ఇక్కడ యాక్చువల్గా పిండం పెట్టడం ఏమిటి అనేటువంటి విషయానికి ఇక్కడ మనకి పిండ ప్రదానం చేయటము అని అంటే విష్ణు ప్రసాదాన్ని బ్రాహ్మణులకి అర్పించడం, ఇది పిండ ప్రదానం. అంటే పిండ ప్రదానం అంటే అదొక కర్మకాండలాగా మనము భావిస్తాం. ఇక్కడ యాక్చువల్గా ఏమిటి పిండ ప్రదానము అని అంటే, మనము పెద్దలు చనిపోయిన తర్వాత వాళ్ళ కోసం మనం తయారు చేసినటువంటి ఫుడ్ ఏదైతే ఉంటుందో ఆ ఫుడ్ని ముందు భగవంతుడికి అర్పించాలి, విష్ణువుకి. విష్ణువుకి అర్పించినటువంటి ఫుడ్ని చనిపోయినటువంటి పెద్దలకి పెట్టాలి. తర్వాత ఆ ఫుడ్ని బ్రాహ్మణులకి దానంగా ఇవ్వాలి. ఇది పిండ ప్రదానం. అంటే బ్రాహ్మణులు ఓన్లీ విష్ణు ప్రసాదాన్ని స్వీకరిస్తారు. ఇంకా ఏది బ్రాహ్మణులు అంటే ప్రసాదం తప్ప వాళ్ళు ఏం తినకూడదు. బ్రాహ్మణులు అంటే భగవంతుడికి అర్పించినటువంటి ప్రసాదాన్ని తప్ప వాళ్ళు ఏమి తినరు. కాబట్టి మనం ప్రసాదం మాత్రమే వాళ్ళకి పెట్టాలి, ప్రసాదం మాత్రమే వాళ్ళకి పెట్టాలి. మరి వాళ్ళు ఒకవేళ ప్రసాదాన్ని తినాలి అని అంటే ఆ రోజు ఏకాదశి అయి ఉండకూడదు కదండి. ఏకాదశి అయితే మళ్ళీ భక్తులు తినరు కదా. కాబట్టి మనం పెట్టినటువంటి పిండం బ్రాహ్మణులు స్వీకరించకపోతే అది తల్లిదండ్రులకు చేరదు, చనిపోయినటువంటి తల్లిదండ్రులకి చేరదు. అంటే ఇక్కడ పిండ ప్రదానంలో బ్రాహ్మణులను స్వీకరించడం అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. సో అలాంటి బ్రాహ్మణులు లేరు ఇప్పుడు, మనం ఎవరెవరికో ఇచ్చేస్తున్నాం. కాబట్టి యాక్చువల్గా చెప్పాలంటే ప్రస్తుత కలియుగంలో మనం ఎవరికి పిండం పెట్టినా కానీ ఇప్పుడు మనకు ఎవరికైతే దానం చేస్తున్నామో ఆ వాడు బ్రాహ్మణుడు కాకపోతే మనం పిండం పెట్టినట్టే కాదు, అది తల్లిదండ్రులకు కూడా చేరదు. మనం పెట్టేటువంటి పిండం వల్ల తల్లిదండ్రులకి ఏమీ మంచి జరగట్లేదు. ప్రస్తుతం ఉన్నటువంటి శాస్త్ర ప్రకారంగా పిండం పెట్టడం అనేటువంటిది జరగట్లేదు. కాబట్టి పిండం పెట్టడం వల్ల తల్లిదండ్రులకి ఏమైనా మంచి జరుగుతుందా అంటే ఏమీ జరగట్లేదు. మీరు ఎలా మంచి జరగాలి? బ్రాహ్మణుడు అనేటువంటి వాడే లేడు కాబట్టి మీరు పిండాన్ని నిజంగా ఎవరికైనా దానం చేయాలి, అది సరి అయినటువంటి అర్హత ఉన్నటువంటి వ్యక్తికి దానం చేయాలి అని అంటే ఆ వ్యక్తి ఓన్లీ వైష్ణవ భక్తుడై ఉండాలి. బ్రాహ్మణుడికి దానం చేసిన దానికంటే ఎక్కువ ఫలితం, నిజంగా పితృదేవతలు ఆనందపడాలి అనంటే, దానివల్ల లాభం పితృదేవతలకు రావాలి అనంటే పిండాన్ని వైష్ణవులకి పెట్టాలి, బ్రాహ్మణులకు కాదు. సో అలా చేయకపోతే
ఇంకొకటి మరి వైష్ణవులు అనేటువంటి వాళ్ళకి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. వైష్ణవులు ఎప్పుడు పడితే అప్పుడు తినరు, ఎక్కడ పడితే అక్కడ తినరు, ఏది పడితే అది తినరు. మరి అలాంటి వాళ్ళకి ఓన్లీ ప్రసాదం మాత్రమే పెట్టాలి, అది కూడా విష్ణు ప్రసాదం మాత్రమే పెట్టాలి, అప్పుడే వాళ్ళు అంగీకరిస్తారు. సో మరి విష్ణు ప్రసాదాన్ని మాత్రమే స్వీకరించేటువంటి వ్యక్తి ఏకాదశి రోజు తీసుకుంటాడా? ఆయన ఏకాదశి రోజు తీసుకోడు. ఏకాదశి రోజు మరి మనం పిండం పెట్టకూడదు కూడా, దాని అర్థం ఏకాదశి రోజు పిండం పెడితే, ఏకాదశి రోజు చనిపోయిన వాళ్ళకి ఏకాదశి రోజే కదండి పిండం పెట్టాల్సింది అని అంటారు. కానీ ఏకాదశి రోజు పిండం పెట్టడం వల్ల పితృదేవతలకు చేరదు, ఎందుకంటే వైష్ణవుడు లేడు, స్వీకరించే వైష్ణవుడే లేడు. ఒకవేళ ఎవరైనా వైష్ణవుడు నేను ఏకాదశి కూడా స్వీకరిస్తాను అని అన్నాడు అనుకోండి, ఆయన్ని వైష్ణవుడుగానే పరిగణించకూడదు. ఏకాదశి రోజు అన్నం తినే వ్యక్తిని వైష్ణవుడుగానే పరిగణించకూడదు. సో అలాంటి వ్యక్తికి ఇచ్చినా కానీ మనం వైష్ణవుడికి ఇచ్చినట్లు కాదు. కాబట్టి ఎవరైతే శుద్ధ భక్తుడో, ఎవరైతే వైష్ణవుడో వాళ్ళకి మాత్రమే ఇవ్వాలి. ఒక్కరోజు లేట్ అయితే వచ్చే నష్టం ఏమి, ఏకాదశి బదులు ద్వాదశి రోజు పిండం పెట్టినంత మాత్రాన్ని వచ్చే నష్టం ఏమి లేదు. ఒకరోజు అంటే 12 గంటలు, మనకి 12 గంటలు అంటే వాళ్ళకి ఏ అరగంటో 35 గంటో తేడా పితృదేవతలకి. ఎందుకంటే ఉన్నత లోకాల యొక్క సమయము మన యొక్క సమయము చూస్తే మనం ఒక సంవత్సరం, వాళ్ళకు ఒక రోజు. సో మనం ఒక రోజు ఆపుతున్నాం అంటే వాళ్ళకు ఒక అరగంట ఆపుతున్నాం, లేదంటే 35 గంట ఆపుతున్నాం. ఎవరైనా సరే 35 గంట ఆగి తినలేరండి. మనమేమో దాన్ని పెద్ద అపచారంగా, దాన్ని ఒక పాపంగా చూస్తాం. ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చారనుకోండి, 1 గంటకే అన్నం పెట్టాలా? ఏ 1:30కి అన్నం పెడితే తినరా, 1:30కి అన్నం పెడితే తినరా, తింటారు కదా. అలానే పితృదేవతలు కూడా ఒక గంట, గంటన్నర లేట్ అయినంత మాత్రాన వచ్చే నష్టం ఏమి లేదు. దానివల్ల ఒకవేళ పితృదేవతలకు మంచి జరుగుతుంది అనుకున్నప్పుడు మనం ఒకరోజు లేట్ చేయడం వల్ల కూడా వచ్చేటువంటి నష్టం ఏమి లేదు. కాబట్టి శాస్త్రాన్ని అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకుని దాని ప్రకారంగా మనం విష్ణు ప్రసాదాన్ని దానంగా ఇవ్వాలి. విష్ణు ప్రసాదాన్ని స్వీకరించే వ్యక్తి బ్రాహ్మణుడై ఉండాలి. సో కాబట్టి దాని ప్రకారంగా మనం పిండాలు పెట్టడం అనేటువంటిది చాలా అవసరం. అలా చేయడం వల్ల ఈ యొక్క పితృదేవతల యొక్క కాంక్షలు తీరుతాయి, లేదు అని అంటే కనుక వాళ్ళకి ఏ లాభము ఉండదు. ఓకే, 3వ శ్లోకం. తదుపలభ్య భగవాన్ ఆది పురుష, సదసి గాయంతి పూర్వచిత్తి నామాప్సర సమభి యాపయామాస. ప్రభుజీ చదవనా అండి? చదవండి మాతాజీ. పరమశక్తిమంతుడును విశ్వమునందలి తొలి జీవిత జీవియును ఆగు బ్రహ్మదేవుడు ఆగ్నేయుని కోరిక నెరిగిన వాడై తన సభయందు సర్వశ్రేష్ఠురాలకు పూర్వచిత్తి అను అప్సరసను అతన్ని కడకు పంపాను. భాష్యము చెప్తారా ప్రభుజీ? భాష్యముపై శ్రీల ప్రభుపాద్, ఈ శ్లోకమునందు భగవాన్ ఆది పురుష అను పదము ప్రధానమైనది. భగవాన్ ఆది పురుష అనగా స్వయముగా శ్రీకృష్ణ భగవానుడే. గోవిందం ఆది పురుషం, తమహం భజామి, శ్రీకృష్ణుడే ఆది పురుషుడు. భగవద్గీత యందు అర్జునుడు అతనిని పురుషం ఆద్యం అని సంబోధించను, అతడే స్వయం భగవానుడు. అయినను ఈ శ్లోకమున బ్రహ్మదేవుడు భగవాన్ ఆది పురుష అని వర్ణించబడినట్లు మనము గాంచవచ్చును. అతడు దేవదేవునికి పరిపూర్ణ ప్రాతినిధ్యము వహించుట మరియు విశ్వమునందలి తొలిజీవి యొక్కట వలననే భగవానుడని ఇచ్చట పిలువబడను. విష్ణు భగవానునితో సమానముగా శక్తిమంతుడై నందుననే అతడు ఆగ్నిద్రుని వాంఛితము నెరగగలిగాను. పరమాత్మని రూపమున నెలకొనియుండి విష్ణు భగవానుడు జీవుని వాంఛితము నెరగగలిగినట్లుగా బ్రహ్మదేవుడు కూడా జీవుని మనోభీష్టమును ఎరగగలడు. విష్ణు భగవానుడే అతనికి ఆ విషయమును అంతటినీ ఎరుకపరచును. శ్రీమద్ భాగవతము 1.1.1 తెలుపబడినట్లు బ్రహ్మకు అంతరము నుండియే
విష్ణు భగవానుడు సమస్తమును ఎరుకపరచును. తేనే బ్రహ్మ హృదయ ఆది కన్వయే. అగ్నిధ్రుడు ప్రత్యేకముగా బ్రహ్మదేవునే దానిచే బ్రహ్మ మిగుల సంతుష్టుడై పూర్వ చిత్తియను అప్సరసను అతని ప్రీత్యర్థము పంపెను. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, తపస్సు చేయడానికి వెళ్ళారు, బ్రహ్మదేవుని ప్రసన్నం చేసుకొని తన పుత్రుడు పొందాలి అనేటువంటిది ఆయన యొక్క తపస్సు. సో ఈ విషయం తెలుసుకున్నటువంటి బ్రహ్మదేవుడు, అంటే బ్రహ్మదేవుడికి మరి అగ్నిద్రుడి యొక్క కోరిక ఎలా తెలిసింది మరి అని అంటే, ఆయన కూడా గొప్ప భక్తుడు కాబట్టి, ఆయనలో కూడా పరమాత్మ ఉన్నాడు, ఈయనలో కూడా పరమాత్మ ఉన్నాడు కాబట్టి, మన ఇప్పుడు మనకి గురుదేవుడి యొక్క మన గురువుకి మన మన మనసులో ఉన్నటువంటి మాటలు మన 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 గురించి పూర్తిగా తెలుస్తాయి. ఎందుకంటే భగవంతుడికి భక్తుడైనటువంటి వాళ్ళకి వాళ్ళు పరమాత్మతో మాట్లాడతారు. నాలో ఉన్న పరమాత్మ మీలో ఉన్న పరమాత్మ సేమే, నా మనసులో ఉన్నటువంటి కోరికలు కూడా నా పరమాత్మకు తెలుసు, నాలో ఉన్న పరమాత్మకు తెలుసు, నా పరమాత్మ కాదు నాలో ఉన్న పరమాత్మకు తెలుసు. అంటే ఇప్పుడు మీలో ఉన్న కోరికలు మీకు తెలుసు, నాలో ఉన్న కోరికలు నాకు తెలుసు, కానీ పరమాత్మకి మీలో ఉన్న కోరికలు నాలో ఉన్న కోరికలు తెలుసు. ఒకవేళ మనం కనుక భక్తులు అయ్యామనుకోండి, గొప్ప భక్తులు అయ్యామనుకోండి, అప్పుడు నాలోనూ పరమాత్మ మీలోనూ పరమాత్మ ఒకటే కాబట్టి నేను పరమాత్మతో మాట్లాడతాను కాబట్టి నా మనసులో ఉన్న కోరిక కూడా మీకు తెలుస్తుంది. ఓకే, సో అంటే కొంతమందికి కొంతమంది ముఖాలు చూడగానే వాళ్ళ యొక్క గుణగణాలన్నీ కూడా చెప్పేస్తారు, వాళ్ళకి జరగబోయేది జరుగుతున్నది జరిగింది అన్నీ చెప్పేస్తారు. అది ఎలా సాధ్యం అంటే వాళ్ళు గొప్ప భక్తులైతేనే అది సాధ్యమవుతుంది. అందుకని గురువులు గొప్ప భక్తులు కాబట్టి గురువులకి తన శిష్యులందరి యొక్క యోగక్షేమాలు, వాళ్ళు చేసేటువంటి కర్మలు, వాళ్ళ గురించి కూడా అన్నీ తెలుస్తాయి. వాళ్ళు మనం వెళ్ళి కలవగానే మనం ఏమి చెప్పకుండా కూడా వాళ్ళు ఒక్కొక్కసారి మనం ఏమి చేస్తే మనకు మంచిది అనేటువంటి విషయాన్ని వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ రూపంలో ఇచ్చేస్తారు, బయట పెట్టరు, రివీల్ చేయరు. అందరూ రివీల్ చేయాలని ఏం లేదు, అన్ని విషయాలు రివీల్ చేయాలని ఏం లేదు, మనసులో తెలుసు కాబట్టి వీడు పతనం అవడానికి కారణం పలానా పలానా అని తెలుసుకొని వాటి నుంచి బయటపడడానికి అవసరమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ని గురువులు ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకు పరమాత్మతో వాళ్ళు మాట్లాడతారు కాబట్టి, పరమాత్మ ద్వారా వాళ్ళకి అన్ని సందేశాలు వస్తాయి కాబట్టి. ఇక్కడ బ్రహ్మదేవుడు కూడా పరంపరలో చూసుకుంటే బ్రహ్మదేవుడు కూడా గొప్ప గురువే. సో అలాంటి గొప్ప గురుస్థానంలో ఉన్నటువంటి బ్రహ్మదేవుడికి మరి ఎంతో అర్హత ఉంది. సుమారుగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంటే సుమారుగా భగవంతుడితో సమానమైనటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వాళ్ళు. సమానం అంటే సుమారుగా సమానమైన, పూర్తిగా అని కాదు. సో వాళ్ళకి భగవంతుడిలో ఉన్నటువంటి గుణాలలో కొన్ని గుణాలు తప్ప మిగిలినవన్నీ కూడా వాళ్ళకు కూడా ఉంటాయి. అలాంటి మరి వాళ్ళకి మరి భగవంతుడు ఇలాంటి ఒక వరం ఇవ్వడం అనేటువంటిది సామాన్యమే. కాబట్టి బ్రహ్మదేవుడు అగ్నిద్రుడు మనసులో ఉన్నటువంటి కోరికను తెలుసుకొని ఆయన దగ్గరికి ఒక అప్సరసను పంపించడం అనేటువంటిది జరిగింది. మరి అప్సరసలు జనరల్గా ఏంటంటే ఏ పని మీద వచ్చారో ఆ పని అయిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు, వాళ్ళు ఉండరు. వాళ్ళు స్వర్గలోకం నుంచి వస్తారు, స్వర్గలోకానికి వెళ్ళిపోతారు. మనం ఇంతకు ముందు పౌరాణికమైనటువంటి కథలు ఎన్ని చదువుకున్నా కానీ ఎవరి తపస్సు అయినా సరే భంగం చేయడం కోసం అప్సరసలు అక్కడి నుంచి ఇక్కడికి వస్తారు, వాళ్ళ తపస్సు భంగం అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు వాళ్ళ లోకానికి వెళ్ళిపోతారు. సో ఆ విధంగానే అగ్నిద్రుడి విషయంలో కూడా ఒక అప్సరసను పంపించడం అనేటువంటిది జరిగింది. ఆ అప్సరస పేరు పూర్వచిత్తి. ఓకే, సాధాశ్రయోపవనమతి రమణీయం. వివిధ నిబిడ విధ వివిధ పని మాతాజీ కొంచెం ఇంట్లో ఉండండి, మాతాజీ ప్లీజ్ చదవనివ్వట్లేదు మాతాజీ నన్ను మీరు. కర సంక్లిష్ట పుర టలతారూఢ స్థల విహంగ మమిధునై. ప్రతిబోధ్యమాన సలిల కుఠ కారణవ కారణవ కలహం సాధి విచిత్రముపూకు
मुपकूजितामल जलाशय कमलाखर मुपबभ्रामा బ్రహ్మచే పంపబడిన అప్సరస అగ్నిధ్రుడు ధ్యాన అర్చనామగ్నుడై ఉన్న పరిసర ప్రాంతమునందలి ఉద్యానవనమున విహరించదొడగను దట్టమగు పచ్చని పత్ర సముదాయముతోను స్వర్ణలతలతోనూ ఆ వనము రమణీయముగా ఉండెను. అచ్చట ఉన్నట్టి నెమలుల వంటి పక్షులు జంటలు జలాశయమునందలి హంసలు కారండవనము మధుర ధ్వని కావించుచుండెను. ఆ విధముగా వివిధ పత్ర సముదాయము నిర్మలముగు జలము కలువలు తీయని గానము చేసిన పక్షుల కారణమున ఆ ఉద్యానవనమంతయు రమణీయముగా కప్పబడెను. కంపట్టెను కంపట్టెను హరే కృష్ణ. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. సో బ్రహ్మదేవుడు పంపించినటువంటి అప్సరసలు ఎవరైతే ఉన్నారో, పూర్వచిత్తి అగ్నిద్రుడు ఎక్కడైతే తపస్సు చేస్తున్నారో ఆ ప్రదేశానికి రావడం అనేటువంటిది జరిగింది. సో ఆ ప్రదేశం ఎలా ఉంది అనేటువంటిది ఇక్కడ మొత్తం వివరణగా ఇచ్చారు. చాలా సాత్వికంగా ఉంది, చాలా సాత్వికమైనటువంటి వాతావరణం అనేది ఉంది. సో సాత్వికమైనటువంటి వాతావరణంలోనే హంసలు ఉంటాయి. హంసలు ఉండేటువంటి ప్రదేశం సాత్వికమైనటువంటి ప్రదేశం అన్నమాట. అక్కడ పక్షులు, జలాశయాలు, అక్కడి నుంచి వస్తున్నటువంటి పక్షుల యొక్క ధ్వనులు, ఇవన్నీ కూడా, ఇక్కడ ఉన్నటువంటి పూలు, ఇవన్నీ కూడా చూస్తూ అక్కడంతా కూడా రమణీయంగా ఉన్నది, ఆ ఉద్యానవనం అంతా కూడా రమణీయంగా ఉంది అనేటువంటి విషయం చెప్పారు. ఇదంతా ఎక్కడ ఉందండి? ఎక్కడికి వెళ్ళాడు అగ్నింద్రుడు? మందర పర్వతం మీద ఇలా ఉందన్నమాట. ఓకే, ఇక్కడ కాపుదామండి మాతాజీ, మళ్ళీ రేపు చదువుదాం మిగిలింది. హరే కృష్ణ మాతాజీ. కారండవములు అంటే పువ్వులు అండి. కారండవములు అంటే తెలియదు మాతాజీ నాకు. కారండవములు హంసలు, కారండవములు అంటే అవి రకమైనటువంటి పక్షులు, వాటి వల్ల మధుర ధ్వనులు వస్తున్నాయి అని చెప్తున్నారు. ఒక్క నిమిషం, ఏమన్నా ఇందులో ఇచ్చారేమో కారండవం అంటే చూస్తాను. కారండవం అంటే కారండవం అనే ఇచ్చారు మాతాజీ. అలాగే ఇచ్చారని చూసాను. అవి ఒక రకమైనటువంటి పక్షులు లాగేమో అని నేను అనుకుంటున్నాను మాతాజీ. ఓకే హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి ప్రభుజీ. ఇప్పుడు మనం పిండ ప్రధానాలు అది మనకైతే పనిలేదన్నారు, మన తల్లిదండ్రులకి మనం చేయాలి కదా ప్రభుజీ? ప్రభుజీ డౌట్స్ తర్వాత తీసుకుందాం, ముందు మాతాజీని సమరైజ్ చేయనిద్దాం తర్వాత. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ అగ్నిద్రుడు గురించి వాళ్ళు తెలుసుకున్నాము, ఆయన కేవలము సంతానం కోసము, పుత్రుడు కావాలని కోసము బ్రహ్మదేవుని ప్రసన్నం చేసుకున్నాడు. ఎందుకంటే ఆయన పితృలోకాలకి వెళ్ళాలని అనుకున్నాడని ఇలా తెలిసింది. అదే కాకుండా అప్పుడున్నటువంటి రాజులు చాలా నిష్ఠాగరిష్ఠులతో చాలా మంచిగా వాళ్ళు రాజ్యం చేసేవాళ్ళు, అన్ని రకాలైనటువంటి వర్ణాశ్రమ ధర్మాలని తూచా తప్పకుండా పాటించేవాళ్ళు, వాళ్ళు ఒక మాదిరిగా ఉండేవాళ్ళు. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ నాయకులు మాత్రం జూదాన్ని, తాగుడుని, మళ్ళీ ఈ విధంగా వ్యభిచార గృహాలని, తబేలాలని, వీటన్నిటిని వాళ్ళు వాళ్ళే పర్మిషన్స్ ఇస్తున్నారు, వాళ్ళే చేసుకుంటున్నారు. అంటే వాళ్ళకి కొంచెం కూడా రెస్పాన్సిబిలిటీస్ అనేది లేకుండా పోయిందని అర్థం చేసుకున్నాం ప్రభుజీ.
ఎప్పుడైతే రాజ్యము రాజు చక్కగా సక్రమంగా ఇవన్నీ విధి నిర్వాహాలు చేస్తే ఇలాంటి పాపాలు రావు, అనావృష్టి అనేది రాదు, అందరు ప్రజలు చాలా బాగుంటుండే. కానీ ఇప్పుడు మాత్రం ఇలాంటి పనులన్నీ చేస్తే అనావృష్టి పరిస్థితి చాలా ఎక్కువగా ఉంటుందని తెలుసుకున్నాము. అయితే ఒకవేళ మనము అట్లాంటి యజ్ఞాలు చేయాలన్నా మనకి యజ్ఞాలు చేసి దేవీ దేవతలను ప్రసన్నం చేసుకుంటే ఈ పరిస్థితులు వర్షం పడి అన్ని చాలా బాగా ఉంటుంది. కాకపోతే ఇప్పుడు అలాంటి బ్రాహ్మణులు లేరు, పూజలు చేయడానికి రాదు, యజ్ఞాలు చేయడానికి రాదు, పండితులు లేరు, చేసినా వాళ్ళు కరెక్ట్ అయిన మంత్ర ఉపచారణ చేస్తారనేది కూడా లేదు. సో ఇలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం. కాబట్టి ప్రస్తుతం కలియుగంలో చైతన్య మహాప్రభు మనకి ఇచ్చినటువంటి హరినామ సంకీర్తన ఒక్కటే మనకి చక్కటి మార్గం అని దేవాదిదేవుని చేరుకోవడానికి అని తెలుసుకున్నాము. మళ్ళీ కృష్ణ భక్తిలో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎలాంటి శార్ధ కర్మలు చేయడానికి అవసరం లేదు. ఇంతకుముందు కూడా ప్రభుజీ దీని గురించి చాలా డీటెయిల్ గా డిస్కషన్ లో చెప్పారు. ఎవరైతే మనం భక్తులమో సదా శ్రీకృష్ణుణ్ణి సేవ చేసుకుంటూ ఉంటామో వాళ్ళకి ఇలాంటివన్నీ అవసరమే ఉండదు అని ప్రభుజీ చాలా సందర్భాలలో చెప్పారు. ఆ తర్వాత గర్భాధారణ సంస్కరణ ఎంత ఇంపార్టెంట్ అనేది కూడా ప్రభుజీ వాళ్ళ క్లాస్ లో తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు మాత్రం ఎవరు ఇలాంటివేవి పాటించడం లేదు, దాని వల్లనే ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తా ఉన్నాయని తెలుసుకున్నాం ప్రభుజీ. ఈ విధంగా ఎప్పుడైతే అగ్నిద్రుడు ఇతర ఆయనకి పుత్రుడు కావాలి అనేసి మందర పర్వతానికి వెళ్ళి అక్కడ తపస్సు చేసుకోవడం ప్రారంభించాడు. అదే పూర్వచితి అనే అప్సరని ఆయన పిలవడం జరిగింది అని తెలుసుకున్నాం ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ వెరీ మచ్.